మీ లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీయా? ఫస్ట్ ఒక బర్త్డే పార్టీలో కలిసాము. తను ఫస్ట్ చూడగానే తను అట్రాక్ట్ అయింది తన ఫేస్, అంటే లైక్ తన నవ్వు కానీ తన ఐస్ కానీ, రైట్? ఐ ఫెల్ట్ లైక్ షీఈస్ వెరీ వెరీ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే ఇట్స్ నాట్ లైక్ రియల్ ఇన్నోసెంట్ బట్ నాటీ ఇన్నోసెంట్, ఫన్నీ ఇన్నోసెంట్ అండ్ క్యూట్ ఇన్నోసెంట్ అంటారు కదా, లైక్ క్యూట్ క్యూట్గా చేస్తుంది, చిన్నపిల్లలాగా ముద్దొస్తుంది అంటారు. సో అలా అనిపించింది. ఆ బర్త్డే పార్టీలో కలిసాము, తర్వాత నెంబర్స్ అట్లా ఎలా వెళ్ళాయో నాకు తెలీదు, తన దగ్గరికి వెళ్ళాయి, ఊరికే క్యాజువల్ టాక్స్ జరిగాయి. తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాడు అని నేను ఒప్పుకోలేదు, చూద్దాంలే అంటే టైం తీసుకుందాము అన్నట్టు. లవ్ అంటే పెద్ద లవ్ స్టోరీ అంటే ఏం లేదు, జస్ట్ ఇదే. తర్వాత తను సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ లాగా సెటిల్ చేసుకుంది. నాకు అనిపించింది షీఈస్ అ వెరీ సాటిస్ఫైడ్ గర్ల్. లైక్ తనకు ఒక చైర్ ఉంటే చాలు ఫర్ సిట్టింగ్, తనకు ఒక లైక్ సంథింగ్ తను ఎంజాయ్ చేయడానికి సంథింగ్ ఉంటే చాలు, షీల్ బి మోస్ట్ సాటిస్ఫైడ్ అనమాట చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న థింగ్స్కి. సో అలా అండ్ దెన్ చాలా జెన్యూన్ అనిపించింది. చిల్డ్రన్స్ ఉంటారు కదా అప్పుడే పుట్టిన పిల్లలు, లైక్ ప్యూర్ సోల్ అంటారు చూసారా, నిజంగా నిజంగా అలాగే అనిపించింది. లైక్ మనసులో ఒక పెట్టుకొని అలా లేకుండా ప్యూర్ సోల్ నాకు సీరియస్లీ అలా అనిపించింది. సో ఐ థింక్ లైక్ షీస్ మైన్. అంటే ఇది ఎప్పుడు? ఇదా ఒక 5 ఇయర్స్ బ్యాక్. ఓ నైస్. సో ఇది స్టోరీ. మా తాతగారు నేనంటే బాగా ఇష్టం, ఇంట్లో అందరికన్నా ఎక్కువ నేనంటేనే మా తాతగారికి ఇష్టం. అవునా కదా? అవునా కాదా చెప్పు. మా తాతగారు మా అమ్మమ్మ ఏంటి ఫోటో తీయట్లేదు, ఎందుకు ఇష్టం అంటే నేను బాగా చదువుతాను అని అంతే కదా తాతయ్య. మీకు ఇది అంతే ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. చెప్పు. చెప్పాను కదా. చెప్పు వాళ్ళకి. చెప్పు వాళ్ళకే. చెప్పాను మా మనవాడిని చూసి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఈయన చూసే సంతోషం ఎక్కువయ్యింది నాకు. సరే సాధకారం చెప్పాను. ఇప్పుడు బావ చెప్పాక నేను చెప్పేది ఎవరు? అంతేగా అంతేగా. మా నానమ్మ. నానమ్మ చెప్పు నా గురించి. నీ గురించి చెప్పేది ఉందమ్మా. అంటే ఏం లేదా? నీకు అసలు చెప్పు. రెండు గోళీలు పెట్టుకునేది అక్కడ. దాని మాట నిలబెట్టుకుంది, అందరికి చూపించింది కూడా. షీస్ మై మామ్. షీస్ వెరీ కూల్ పర్సన్. చాలా బాగా నేను చాలా బాగా చూసుకుంటుంది. అంటే ఏదైనా ఏదైనా చెప్తే వెంటనే చేయాలన్నమాట, చేయకపోతే మాకు చిన్నప్పటి నుంచి మాకు పడిన ఇన్స్ట్రుమెంట్స్ చెప్పనా? చీపురు కట్టతో పడ్డాయి నాకు, అట్లకట్టతో అట్లకట్టతో పడింది, లైటర్తో పడింది, దువ్వెంతో పడింది, స్నానం చేపించి మమ్మీ అంటే మగ్గుతో కొట్టేది. చెప్పండి. సరే నా గురించి చెప్పు. చెప్పు చెప్పు నా గురించి చెప్పు వాళ్ళకి. నా మాటలు రావట్లేదు. నువ్వే చెప్పేసావుగా నా బదులు. మమ్మీ అంటే నాకు చాలా భయం. ఏమి అందు బట్ లుక్స్తో హ్యాండిల్ చేస్తుంది. ఆ చూపులకే నాకు సగం అయిపోద్ది అనమాట. చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే ఫస్ట్ మా మమ్మీ కన్నా మా డాడీకి చెప్పి సైన్ పెట్టించుకుని క్లోజ్ చేసేస్తుందాన్ని. అయినా సరే మ్యాథ్స్ రాదు కదా, అప్పుడప్పుడు యూనిట్ టెస్ట్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యేదాన్ని. మా మమ్మీ చికెన్ బాగా చేస్తుంది, అందుకే నాకు చికెన్ అంటే ఇష్టం. అసలు మా డాడీ అంత సెన్సిటివ్ ఎవ్వరు లేరు, చిన్న చిన్న విషయాలు కూడా చాలా సెన్సిటివ్ అయిపోతారనమాట.
ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే లైక్ బొమ్మరిల్ ఫాదర్ అనమాట. కొబ్బరి నూనె రాసుకున్నావా అంటారు, రాసుకున్నాను డాడీ అంట. లేదు రా ఇక్కడ సరిగ్గా పట్ల ఇటు తీసిరా అంటారు. రీసెంట్గా ఏం జరిగిందంటే, రీసెంట్గా ఒక స్టోరీ చెప్పాలి మీ అందరికీ. సో పెళ్ళి జరుగుతుంది కదా, సో కటింగ్ షాప్కి తీసుకెళ్లారు నన్ను. కటింగ్ షాప్ తీసుకెళ్ళి కటింగ్ షాప్ బోర్డుకి ఇక్కడికి వచ్చే అంటే కాదు, పక్కన ఒక అంగులు ఉన్నారు, బాబు మీ అబ్బాయి ఏం చదువుతున్నారు అన్నారు. మా అబ్బాయి మాస్టర్స్ చేశాడు అమ్మా అంటే, మా అబ్బాయి 10th class చదువుతున్నాడు, ఇప్పటికీ నా ఆడినాడు, మీ ఏ చెప్తే చేస్తున్నాడు అంటే మా డాడీ నవ్వుకోలేక చచ్చిపోయారు. సో మా డాడీ చెప్తారు, ఎలా అనిపిస్తుంది అంతా మీకు చెప్పడానికి? వెళ్ళు చెప్పాలి చెప్పాలి చెప్పండి. స్పీచ్లు మాకు మిగుతారు కదా, ఇలా చెప్పండి. క్లాసులు మాకు మీట అందరం చెప్పండి. మా డాడీ మై ఫేవరెట్. మోస్ట్ కూల్ అండ్ కామ్. మా ఇంట్లో మోస్ట్ కూల్ పర్సన్ ఎవరన్నా అంటే మా డాడీ. నవ్య అంటే ఏదైనా గుర్తొచ్చేది అది అంటే బాగా ఎల్కేజీ యూకేజీలో తన ఒక్కతే స్లేట్ స్కూల్కి వెళ్తా వెళ్ళొస్తూ ఉండదు తన ఒక్కతే, బాగా చాలా ముద్దుగా ఉండేది అనమాట. ఇట్ల రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండదు, పక్క పక్కకి చూస్తూ ఉంటే మేము ఇదిగా ఉండేది అనమాట. అలా సో వాళ్ళ డాడీ ఇచ్చేదానికి షీ ఆల్రెడీ అమేజ్డ్ ఫర్ లాస్ట్ 25 years కదా. సో నెక్స్ట్ 50 years షీఈస్ గోయింగ్ టు బీ విత్ మీ. ఐ ప్రామిస్ హర్ తనకి ఏదైతే ఎంత సెక్యూరిటీ వాళ్ళ డాడీ ఇస్తున్నారో, ఎంత కేర్ లవ్ సపోర్ట్ ఇస్తున్నారో దానికి ఐ ప్రామిస్ హర్ డబుల్ ట్రిపుల్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ సే. కొట్టాలో ఏసీ టడ్డు నైజాము అంద్రా సింధు తొక్కాలో సిటీకెళ్ళేసి వెల్కమ్ చెప్పండి సిరునవ్వులతో. దేవుడి కల్ల వచ్చి గ్లో వచ్చిందండి. అందరూ పెళ్లి కొడుకు వీడు అనుకుంటున్నారు, నన్ను అనుకోవట్లేదు. నేను చెప్పాలి నేను పెళ్లి కొడుకు, నేను పెళ్లి కొడుకు అని. నా గురించి ఒక మంచి మాటలు చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు చెప్పరా? అరే ఎమోషనల్ గా చెప్పరా కొంచెం ప్లీజ్ రా. సో వీడు ఏంటంటే ఎవరేం చెప్పినా చేయడం అన్నమాట, వాడికి నచ్చింది వాడు చేస్తాడు. ఎమోషనల్ గా చెప్పరా, రేపొద్దు వీడియో తీసుకున్నప్పుడు నాకు ఏడుపు రావాలి రిక్కీ అని. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది నీకు? నాకు బాగానే అనిపిస్తుంది. చెప్పు చెప్పురా, గుర్తు తెచ్చుకోలేని అన్ని మెమరీస్ ఉన్నాయి. ఈ అక్క పేరు రాధా,
సో నాకు చాలా మంది అక్కలు ఉన్నారు సో పెద్దక్క మా అన్నయ్య హైట్ లో అందుకే అక్క గురించి కొన్ని విషయాలు చాలా పిచ్చిది ఏం చెప్పినా నమ్మిద్ది ఆరకంగు పిచ్చిది భయ ఇన్నోసెంట్ మా సిస్టర్కి నాకు బాండింగా ఫుల్ తిట్టేదాన్ని నేను ప్రతిదానికి బట్ మ్యారేజ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి పాపం దాన్ని చాలా ఎమోషనల్ అవుతుంది అక్క అమ్మాయిని ఇలాగే ఉందన్నాడు జోక్ ఏంటంటే ఈ రోజు కూడా వాళ్ళ వైఫ్ నాకు ఇంట్రడ్యూస్ చేయలేదు నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను మేకప్ ఎక్కువ వేస్తూ ఉంటుంది ఖాళీ టైంలో మేకప్ అంటే లిప్స్టిక్ భయ్యా రీల్స్ చెప్పు ఎట్లా తిన్ పేరు రేణుక బీటెక్ ఫస్ట్ ఇయర్లో పరిచయం అయింది తిను మేమిద్దరం కొట్టుకున్నన్ని సార్లు నాకు తెలిసి ప్రపంచంలో ఆవిడ కొట్టుకొని ఉన్నాడు అన్నిసార్లు కొట్టుకున్నాం షీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్ ఎమోషనల్ గా నాలుగు ముక్కలు చెప్పవే నిజీ అక్క లవ్ అక్క అని చెప్తారు కదా ఈ వీడియోస్ లో నిన్న అందుకే రాలు చూసి వచ్చా చెప్తా అందరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలి లైఫ్ లో అంటే చాలా బాగా డాన్స్ చేస్తుంది బాగా చదువుతుంది అన్ని మంచి కంటెంటే ఉంటాయి స్కూల్లో అందుకే చూస్ చేసుకున్నాడు దినేష్ నన్ను మా చిన్న పెద్దనా సో మేమందరం చాలా అఫెక్షనేట్ గా ఉంటాం మా బాబాయ్ ఇంట్లో అందరికన్నా నేనంటేనే ఎక్కువ ఇష్టం మా బాబాయ్ కూడా ఎందుకు బాబాయ్ చెప్పు నిన్ను మా మేడం మేడం అనే కానీ నేను ఎప్పుడు మేడంలా ట్రీట్ చేయలేదు స్వీటెస్ట్ అమ్మ చిన్నప్పుడు ఎక్కువ నాతోటే ఉండేది తను కాన్వెంట్కి వెళ్ళినప్పుడు ఎదురెళ్ళి తీసుకొచ్చా ఉండేవాడిని యాక్చువల్గా నాకు మగపిల్లలు లేరు ఎప్పుడు తిను పరిచయం అయిన తర్వాత నేను ఆ ఫీలింగ్ పోయింది నాకు నా సొంత కొడుకులాగా ఫీల్ అయ్యాను ఇప్పటికీ సొంత కొడుకులాగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు చాలా మంచి పిల్ల పిల్లలకి ఎవరికన్నా చాలా మాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు మూడు బంగారాలే బంగారు కొండలు సో మా పెద్దానికి ఇష్టమైన థింగ్ ఏంటి చెప్పిన ఫోటోలు దిగడం మీసాలు తిప్పాలి సో తిప్పరా మా పెద్ద పిన్ని చిన్న పిన్ని తిన్న పిన్ని అన్న అక్క అని పిలుస్తా ఒకసారి పొరపాటు పిన్ని అంటే పిన్ని అంటారు పిన్ని అక్క అని పిలువని మళ్ళీ చెప్పింది నాకు వాడంటే చాలా ఇష్టం అనమాట పంచి ప్రాణాలు అనమాట చెప్పాలంటే అంటే అది ఎక్స్ప్రెషన్ చేయడం నాకు రాదు కానీ మనసులో మాత్రం వాడంటే ప్రాణం ఈ పిన్ని ఎలా మాట్లాడిందో ఈ పిన్ని దాక్కుంటుంది అనమాట ఏదో చెప్పా సూపర్ హీరోస్ మమ్మల్ని పగడం వల్ల మా పిన్ని హాయ్ పిన్ని చెప్తున్నా చెప్పు మా బంగారం చాలా మంచిది ఓ మై గాడ్ ఎంత మంచిది అంటే అసలు ఈ రోజు ఇలాంటి పాప ఉండదు పిన్ని స్క్రిప్టెడ్ లాగుంది పిన్ని
లేదు లేదు నేను వాస్తవం చెప్తున్నా అసలు చాలా మంచిది మనకి అంత విలువ ఇచ్చింది అదే కుటుంబం అక్కడ కుటుంబానికి కూడా అదే విలువతో చాలా మంచిగా టీచర్లో కూడా పెద్దలను గౌరవించే విధానం కానీ తన భర్త చాలా సంప్రదాయపరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము నమస్కారం మెడిసిన్ చూస్తేనే తెలుసు అంతే నా మనవరాలు ఎట్లా ఉంటుందో నా మనవడు కూడా అంతే ఉంటాడు చాలా మంచి కుటుంబం అనుకొని ఇచ్చేసినాం
మా ఇద్దరికి మేము ఎలా ఉండాలో ఏం చెప్తాం? చాలా అయ్యా, మా అమ్మాయి ఎక్కడికో వస్తుంది నీ దగ్గరికి, చాలా బాగా చూసుకోవాలయ్యా. మేము ఎట్టు చూసుకున్నావు, నువ్వు కూడా అంతే చూసుకొని మా అమ్మాయిని చాలా గౌరవించు. నిన్ను మా అమ్మాయి గౌరవించింది, చాలా బాగుండాల, చాలా బాగా చూసుకోవాల. మా నానమ్మ బాగా చెప్పింది అందరికన్నా. చూడండి, పెద్ద సైన్య నువ్వు ఎప్పుడు మా గుండెల్లో బంగారం అన్నయ్య. మీ లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీయా? ఫస్ట్ ఒక బర్త్డే పార్టీలో కలిసాము, తను నాకు ప్రపోజ్ చేశాడు అని నేను ఒప్పుకోలేదు. అంటే ఎప్పుడు? ఇదా ఒక 5 ఇయర్స్ బ్యాక్. ఓ, నైస్. సో ఇది స్టోరీ. ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ చెప్పు. ఏంటి ఇంకా ఒరిజినల్ స్టోరీ చెప్పు. నువ్వు 3-4 వర్షన్స్ ఉంటాయి కానీ దగ్గర. ఇంకొక స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ మాది అరేంజ్ మ్యారేజ్. ఇది ఒరిజినల్. ఎవరెవరికి ఏమేమి స్టోరీ చెప్పినావు చెప్పు. ఇది ఒకటి చెప్పాము, ఇది ఒకటి అన్నారు. ఇంకొకటి షాపింగ్ మాల్లో మీట్ అయ్యాము అని ఏదో చెప్పారు, అదొకటి నమ్మారు. స్టోరీ చెప్పు. నాకు సరిగ్గా గుర్తులేదు భయ్యా. ఇంకా ప్రస్తుతానికి ఇవే హ్యాండిల్ చేస్తున్నాం అందరిని. చాలా మంది నమ్మారు. ఏది నిజం? ఓకే, సో ఎందుకు ఇట్లా ఫేక్ స్టోరీస్ చెప్పడం? అంటే మాకు నచ్చింది, అంటే మా బాండింగ్ చూస్తే లవ్ మ్యారేజ్ లా అనిపించింది మాకు. ఫస్ట్ ఫోటో ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో మాకు మాకే కుల్ అనిపించింది. తనకి తను కూడా అలా అనిపించింది, నాకు అలా అనిపించింది. బట్ ఫ్రెండ్స్కి చెప్తే లవ్ మ్యారేజ్ కదా, లవ్ మ్యారేజ్ కదా అని. ఈవెన్ దే డిడ్ ఈవెన్ ఆస్క్ అస్ లైక్ నిజంగా లవ్ మ్యారేజ్ అని అడగలేదు. వాళ్ళే ఫిక్స్ అయిపోయారు, లవ్ మ్యారేజ్ కదా పక్కా, ఎప్పుడు జరిగింది ఇదంతా అని వాళ్ళే స్టోరీ చెప్పేస్తున్నారు. సో అలా ఫ్రెండ్స్, అలా ఈవెన్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, మేము దిగిన ఫొటోస్ అన్ని చూపిస్తే ఇంటి ఎదురు ఆంటీ వాళ్ళు, ఇంటి వెనక అంకుల్ వాళ్ళు అందరూ అలా అనేసరికి సో మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఓహో, లవ్ మ్యారేజ్ అని చెప్దాము, ఎంతమంది నమ్ముతారు అని. సో దానికోసం మేము ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ మేము స్టోరీ చెప్పినప్పుడు అందరు నమ్మేశారు. బట్ యాక్చువల్లీ వీఆర్ ఫస్ట్ అరేంజ్ అండ్ దెన్ వీ బికెమ్ లవర్స్. అందరికీ రాదు ఆపర్చునిటీ, బట్ ఇట్స్